పట్నం నరేందర్ రెడ్డి విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు లైవ్ లో. ఉదయ్, పట్నం నరేందర్ రెడ్డి అక్రమ అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? సునీత, పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అక్రమ అరెస్టుకు సంబంధించిన ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగబోతుంది. వికారాబాద్ నుంచి పరిగికి తీసుకొచ్చి దాదాపు 1:30 నుంచి ఇప్పటి వరకు కూడా విచారించారు. దీనికి సంబంధించిన ఇప్పటికే మనం పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలంత ప్రాంతంలో కూడా పోలీసు బందోబస్తు మధ్య కూడా విచారణ కొనసాగబోతుంది. దాదాపు 100-200 మంది పోలీసు బందోబస్తు మధ్య కూడా ఈ విచారణ కొనసాగబోతుంది. అంటే ఇప్పటికే భోజన విరామం అనంతరం కూడా ఈ మెడికల్ టెస్ట్కి సంబంధించిన తీసుకెళ్లేందుకు కూడా ఇప్పటికే అంతా సిద్ధం చేశారు. వ్యాన్ కూడా ఏర్పాటు చేశారు, దానికి సంబంధించిన బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం లైవ్లో చూసుకోవచ్చు, పరిగి పోలీస్ స్టేషన్ పరిధి నుంచి మొత్తం కూడా పోలీసు కంట్రోల్లో కూడా ఉంది. ఇక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా కూడా ఇప్పటికే పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ నేపథ్యంలో కూడా ఇక్కడ కూడా గుమిగూడకుండా ఎలాంటి అంటే అల్లర్లు జరగకుండా కూడా పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో కూడా ఇక్కడ నుంచి పట్నం నరేందర్ రెడ్డిని ఇక్కడ నుంచి కూడా కొడంగల్కు తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్కడ మెడికల్ టెస్ట్లు అనంతరం కూడా మెజిస్ట్రేట్స్లో హాజరుపరిచే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. దాదాపు 2 గంటల పాటు కూడా ఈ విచారణ కొనసాగబోతుంది. ఈ విచారణలో కూడా కేవలం తనకు సంబంధించిన అంటే భూ విషయంలో పాటు పేద ప్రజలు కూడా ఎవరికి అన్యాయం జరగకుండా ఉండేందుకు మేము ముందుంటామని చెప్పేసి ఇప్పటికే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇప్పటికే కొంతమంది పోలీసులను కూడా పంపించారని కూడా మనకు తెలియవస్తూ ఉంది. మరి కాసేపట్లో కూడా ఇక్కడ పరిగి పోలీస్ స్టేషన్ నుంచి కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ నుంచి మెజిస్ట్రేట్స్ కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. సునీత, రైట్. థ్యాంక్ యూ.